రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ తదితర సామాజిక వర్గాలకు సమాన హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కుల వివక్షత పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య తెలిపారు. నెల్లూరు ఆత్మకూరు పట్టణంలో కేవీపీఎస్ సిపిఎం నాయకులు అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య మాట్లాడుతూ గతంలో పెత్తందారులు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఇతర సామాజిక వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను గమనించి అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గంటా లక్ష్మీపతి, పట్టణ కన్వీనర్ నాగేంద్ర, సామాజిక కార్యకర్త వాగాల శ్రీహరి, సిఐటియు నాయకులు హజరత్తయ్య, న్యాయవాదులు ఓబులేసు, శేషారెడ్డి, లక్కుప్రసాదు తదితరులు పాల్గొన్నారు. పోరాడండి మనువాద పాలకులకు వ్యతిరేకంగా, పోరాడండి మనువాద పాలకులకు వ్యతిరేకంగా పోరాడండి, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం పోరాడండి, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం. మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఏదైతే రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ హక్కుల్ని ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి, బీసీలకి అందరికి కూడా ఈ రాజ్యాంగంలో హక్కు కల్పించడం జరిగింది. ఆయన ఇక్కడ ఉన్న పెత్తందారులది, భారతదేశంలో పెత్తందారులు వాళ్ళ పరిపాలన, భారతదేశంలోనే వాళ్ళు ఏదైతే కులాలైతేమి, వాళ్ళు ఈ పెత్తందారులు అధికారం అయితేమి, వాళ్ళకి ఆస్తులు అయితేమి, భూములు అయితేమి అన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి వీటి వల్ల ఎస్సీ ఎస్టీలకి ఎటువంటి ఆధారం లేదని చెప్పి ఆయన ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి రాజ్యాంగంలోనే వాళ్ళకి మౌలిక వసతుల గురించి, వాళ్ళకి అన్నీ కూడా జనాభా ప్రాతిపత్యం మీద వాళ్ళకి రిజర్వేషను అన్ని రకాలుగా వాళ్ళకి మా ఆర్థిక సాయం అందేటట్టుగా కూడా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచింది. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్లే మూతేయడం జరిగింది. ఒక్క ఎస్సీ కార్పొరేషన్లో కూడా ఒకరికంటే ఒకరికి కూడా ఎలా ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేదు. అంతకుముందు ప్రభుత్వాలు ఎంతో కొంత ఎస్సీలకు వచ్చినవి కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పూర్తిగా ఎస్సీ ఎస్సీలకు అందకుండా పూర్తిగా దెబ్బతినిపోతుంది. అంతేకాకుండా ఎస్సీలపై ఇటీవల ఎక్కువ దాడులు జరిగినాయి. అంతేకాకుండా ఎస్సీ మైనారిటీ మహిళల బయటపై కూడా అత్యాచారాలు విపరీతంగా జరిగినాయి. వాటిని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు.